హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం దేశవ్యాప్తంగా కరోనా కారణంగా చాలామంది విద్యాసంస్థలు అయితే నష్టపోయాయి అనమాట రెగ్యులర్గా తెరుచుకోవడం పట్ల విద్యార్థులకు చాలా ఆటంకాలు ఎదురయ్యాయి అయితే ఈ మధ్య కాలంలో తాడువే ఎంటర్ అయిన సందర్భంగా తెలంగాణలో కొన్ని రోజుల వరకు అయితే స్కూల్స్ మూసివేయడం జరిగింది అలాగే ఏపీలో ఎలాంటి మనకి స్కూల్స్ కాలేజీలు మూసివేయకుండా యథావిధిగా రన్ చేశారు అయితే ఇటీవలే దేశవ్యాప్తంగా రెండు రోజుల పాటు అయితే సమ్మె నిర్వహించాలని భావిస్తుందట కొంతమంది కేంద్ర పట్ల వ్యతిరేకంగా అయితే ఆ రోజు రెండు రోజుల్లో ఏపీలు ముఖ్యమైన విద్యా సంస్థలకు సెలవులు వస్తాయా అనేది అయితే మంది అయితే అభిప్రాయపడుతున్నారు ఈ వీడియోలో ఆ క్లారిటీ తెస్తాను ఏ రోజులో సెలవు ఉంటుందా ఉండదా అనేది అయితే చూద్దాం తప్పకుండా ఎలాంటి అప్డేట్స్ మీకు తెలియాలనుకుంటే మాత్రం మెన్ ఛానల్లో వస్తూ ఉంటాయి ఈ వీడియోస్ అనేది మీకు తెలియాలనుకుంటే అప్డేట్స్ రూపంలో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది క్లిక్ చేసి బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజు వచ్చే విద్యార్థులకు అలాగే పథకాల వివరాలు మీరు తెలుసుకోవచ్చు వివరాలు చూసినట్లయితే దేశవ్యాప్తంగా మనకు రెండు రోజుల పాటైతే అయితే సమ్మె నిర్వహించాలని మనకైతే ఏఐటియుసి జాతీయ ప్రధాన కార్యదర్శి తెలియజేయడం జరిగింది అయితే ఇందుకు అనుగుణంగా సిపిఐ జాతీయ కార్యదర్శి కూడా మనకైతే ప్రకటించారట ఐదు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో సందర్భంగా ఈ విధంగా నిర్వహిస్తున్నట్టుగా సమాచారం అయితే దీనికి సంబంధించి మార్చి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో దేశవ్యాప్త సమ్మె అయితే నిర్వహించాలని చూస్తున్నారట కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గది దించేందుకు గాను మిషన్ టూ ట్వంటీ ఫోర్ లక్ష్యంగా పోరాటాలు చేస్తామని ఏఐ టీయూసి జాతీయ ప్రధాన కార్య కార్యదర్శి అలాగే సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ ప్రకటించారట అయితే ఐదు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని వీలైతే ప పనిగట్టుగా మనకైతే సమ్మె నిర్వహించాలని పిలుపునిస్తున్నట అందుకు అనుగుణంగా ప్రజలను రక్షించండి దేశాన్ని కాపాడని నినాదంతో మార్చి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు అయితే ఇక్కడ వస్యాలు గమనించినట్లయితే కేవలం ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ ఐదు రాష్ట్రాల్లో మాత్రమే ఈ విధంగా సర్వే జ సమ్మె అనేది జరగబోతున్నట్టుగా తెలుస్తుంది అంటే తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండబోదు ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి సో చూస్తున్నాను కదా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో కేవలం ఆ ఐదు రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ ఆ రాష్ట్రాలకు మాత్రమే కేవలం అక్కడ ఉన్నటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి సందర్భంగా అక్కడ సెలవు ప్రకటించే అవకాశాలు అయితే ఉంటాయి సో మనకైతే కాదు విద్యార్థులు చాలామంది కామెంట్స్ ఎక్స్ అడిగారు అనమాట సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలి ఎలాంటిది మనకు సంస్థలు అనేవి సెలవులైతే ఉండవు ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఫాలో అవ్వండి మన ఛానల్ని